మాతో ఈ మీట్ ది ప్రెస్ ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ సంఘాలకు ధన్యవాదాలు. డిసెంబర్ 7న జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయనేది మా అభిప్రాయం. ప్రత్యేక పరిస్థితి అంటే ఇంకా 8 మాసాల తర్వాత జరగాల్సిన ఎన్నికల ముందు జరగటం అనే ప్రత్యేకత ఒకటి. దాని గురించి ఇప్పటికే చాలా చర్చ జరిగింది. మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ గమనించాల్సిన ఒక ప్రత్యేకత ఉంది అనే నా అభిప్రాయం. నాగరికానికి ఇతర అన్ని సమస్యలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడమే పరిష్కార మార్గం అనేది చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చించబడింది. ప్రజలు కూడా ఆ విషయాన్ని నమ్మారు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. దాదాపు 1100 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడడం సంతోషమే. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ప్రజలకు ఏమి ఇచ్చింది అనేది ముఖ్యమైన ప్రశ్న. అది బిఎల్ఎఫ్ స్పష్టంగా వాగ్దానం చేసుకోండి, మిగతా పార్టీలు ఏది వాగ్దానం చేయట్లేదు. మీ వాగ్దానం చేయడం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయగలిగేది చాలా చెప్పాం, కానీ రాకముందే మేము తెలంగాణ సమాజం ముందు స్పష్టమైన ఆచరణ మేము చూపించాం. మొదటి చెప్తున్నాం 119 సీట్లలో 60 సీట్లు డిసీలకు ఇస్తామని చెప్పాం, పెంచి వాళ్ళకి కేటాయిస్తామని చెప్పాం. ఆ రకంగా చేసి చూపించాం. సామాజిక తరగతులు అంటే కులాల వారే కాదు, ప్రత్యేక తరగతులు ఉంటాయి. ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా మొదటిసారిగా మేము ఏమేమి తీసుకున్నాం, ఉప ముఖ్యమంత్రి చేస్తామన్నా, అట్లా ఇంకో ఎస్సీ ఉప ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాం. ఇది సామాజిక న్యాయం విషయంలో మేము చెప్పినటువంటి నిజంగా మేము ప్రకటించిన సీట్లలో ఇప్పటికే పత్రికలు రాసినాయి. ఎస్సీ జనాభా 18% ఉంది తెలంగాణ రాష్ట్రం, 23.5% సీట్లు ఇచ్చాం. ఎస్టీ జనాభా 10% పెరిగింది, 6% రిజర్వేషన్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదే శాతం రిజర్వేషన్ కొనసాగుతుంది తెలంగాణలో కూడా. వాస్తవం